టీమ్ ఇండియా స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చేసిన ఓ ట్వీట్ కు అతను ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంటుంది. 2025లో మీ దృష్టిలో ఉత్తమ ఆటగాడుగా ఎవరుంటారో చెప్పాలి అంటూ రాజస్థాన్ రాయల్స్ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులను అడుగుతూ ఒక ఫోటోను షేర్ చేసింది. దీనిపై జడేజా తనదైన రీతిలో బదిలిచ్చాడు. 2025లోనా ఇంకెవరు, నేనే ఉత్తమ ఆటగాడుగా ఉంటా, అందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ జడేజా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అయింది. అయితే జడేజా ప్రస్తుత తరంలో ఉత్తమ ఆల్రౌండర్ల జాబితాలో ఒకటిగా ఉన్నాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో తమ పోస్ట్ పై జడేజా పెట్టిన కామెంట్ కు సంతృప్తి చెందిన రాజస్థాన్ రాయల్స్, మాకు సమాధానం దొరికింది, ఇది ఇక్కడితో ముగిద్దామంటూ కామెంట్ చేసింది. ఇక ఆసీస్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడ్డ జడేజా జట్టుకు దూరమయ్యాడు. మూడో టెస్ట్ లో అతను బ్యాటింగ్ చేస్తూ ఉండగా మిచెల్ స్టార్క్ వేసిన బంతి అతని బొటని వేలికి తాకి తీవ్ర గాయమైంది. వైద్యులు అతని పరీక్షించగా 6 వారాల విశ్రాంతి అవసరం కావడంతో ఆసీస్ తో జరిగిన 4వ టెస్ట్ తో పాటు స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. అంతేకాక శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 5 T20ల సిరీస్ కు కూడా జడేజా అందుబాటులో ఉండటం లేదు. ఆ తర్వాత జరిగే 3 వన్డేల సిరీస్ లో మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లు టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. కాగా జడేజా తన ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. నా ప్రాక్టీస్ ను మొదలు పెట్టాను, ఖచ్చితంగా జట్టులోకి వస్తా అంటూ కామెంట్ చేశాడు. ఇక April 9 నుంచి జరగనున్న IPL 14వ సీజన్ కు మాత్రం జడేజా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాడు.